సాధారణంగా మనం పండుగలకు పబ్బాలకు ఎన్నో పనులు చేస్తుంటాము. పూజలు, వంటలు, భోజనాలు, అతిథి సత్కారాలు ఇలా ఎన్నెన్నో చేస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా చేసేస్తుంటాం. ఎప్పుడూ ఎలా చేసినా దసరా రోజున మాత్రం ఇలా చెయ్యకూడదంటున్నారు జ్యోతిష్యులు. మరి ఆ పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కొద్ది రోజుల్లోనే మనకి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు దుర్గాదేవిని 9 అవతారాల్లో అలంకరణ చేసి పూజిస్తాం. ఈ నవరాత్రుల్లో కొన్ని చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి, అలాగే కొన్ని పనులు తప్పనిసరిగా చేయవలసినవి ఉన్నాయి. ముందుగా చెయ్యకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈ నవరాత్రుల 9 రోజులు కూడా మాంసాహారాన్ని ముట్టవద్దు, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలను వాడవద్దు. ఇంటిలో నవరాత్రుల్ని ప్రారంభించినప్పుడు అఖండ దీపం వెలిగిస్తే మాత్రం నవరాత్రులు అయ్యేంత వరకు కూడా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ 9 రోజులు నిమ్మకాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకండి, ఎందుకంటే నిమ్మకాయ అమ్మవారికి చాలా ఇష్టమైన పూజా ద్రవ్యం. అమ్మవారికి నిమ్మకాయలతో దండ గుచ్చి వేస్తుంటాం. అమ్మవారికి నిమ్మకాయ చాలా ప్రీతికరమైనది. నవరాత్రి 9 రోజులు హెయిర్ కట్ చేయించుకోకండి. ఇలా చేస్తే దుర్గాదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందిట. నవరాత్రుల సమయంలో 9 రోజులు పూజ చేసి ఉపవాసం ఉండేవారు అస్సలు మధ్యాహ్న సమయంలో నిద్రపోవద్దు. ఇలా చేస్తే పూజ చేసిన ఫలితం రాదు. అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టే వంటకాలలో పంచదార వాడవద్దు. పంచదారకు బదులు బెల్లం లేదా తేనెను ఉపయోగించండి. చేయవలసిన పనులు ఏంటంటే, నవరాత్రులు 9 రోజులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని పూజ చేయండి. సూర్యోదయం తరువాత పడుకోవడం అంత మంచిది కాదు. అలాగే ఉదయం సాయంత్రం అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించండి. ఈ 9 రోజులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించండి. ఈ 9 రోజుల్లో ఒక్కరోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కానీ, అమ్మవారి పేరు మీదుగా స్వయం పాకం దానం ఇవ్వడం కానీ చేయాలి. అంతేకాక పేద బ్రాహ్మణులకు మీకు తోచిన విధంగా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా ఆచరిస్తే అమ్మవారి యొక్క కటర్యాలు కలుగుతాయి. ఈ నియమాలను పాటిస్తే అమ్మవారి కృప కలిగి సుఖ సంతోషాలతోటి ఉంటాం. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.